సావిత్రిబాయి పూలే 125వ వర్ధంతిని పురస్కరించుకొని హన్మకొండ జిల్లా ఎస్ఎఫ్ఐ అధ్యక్షులు మందా శ్రీకాంత్ కాకతీయ యూనివర్సిటీలో ఎస్డిఎల్సీ వద్ద సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ, మహిళా సాధికారికతకు మహిళా అభ్యున్నతికి విద్యే ప్రధానమని భావించిన సావిత్రిబాయి పాఠశాల ఏర్పాటు చేసి ఎందరినో విద్యావేత్తలుగా తీర్చిదిద్దారని కొనియాడారు. ఆనాడు సమాజంలో ఈసడింపులకు దౌర్జన్యాలకు దాడులకు బెదిరింపులకు భయపడక తాను నమ్మిన మార్గంలో పయనిస్తూ చుట్టూ ఉన్న ప్రజలకు విజ్ఞాన వెలుగులు పంచిందని అన్నారు. వారిని ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జిల్లా సహాయ కార్యదర్శి వేల్పుల చరణ్, కాకతీయ యూనివర్సిటీ కార్యదర్శి మూళా వేణు, జూపాక చరణ్, శివ, గణేష్, హజార్ తదితరులు పాల్గొన్నారు. గారి 125వ వర్ధంతి సందర్భంగా భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ హన్మకొండ జిల్లా కంపెనీ ఆధ్వర్యంలో యూనివర్సిటీ దగ్గర ఎస్డిఎల్సీలో వారి చిత్రపటాలకు పూలమాలేసి నివాళులర్పించడం జరిగింది. ఈ భారతదేశానికి చదువుల తల్లి సావిత్రిబాయి పూలే గారు మహిళలకు సమాన హక్కులు కావాలని పేద బడుగు బలహీన వర్గాల కోసం పోరాడి వారి వెనుక ఉండి వారి హక్కులు సాధించిన ముక్తి సావిత్రిబాయి పూలే గారు. వారి ఆశల కోసం దేశంలో యువత విద్యార్థులు ప్రజలు ప్రతి వారి ఆశల కోసం ముందుకు వెళ్ళి వారు కన్న కలల భారతదేశాన్ని సంపూర్ణంగా సాధించాలని చెప్పడం జరుగుతుంది. అంతేకాకుండా కూడా బాల్య వివాహాలను అరికట్టి దేశంలోనే మహిళలకు ప్రతి ఒక్కరికి చైతన్యం తెచ్చి అందరిలో ధైర్యం నింపిన వ్యక్తి సావిత్రిబాయి పూలే గారు. అలాగే ప్రతి ఒక్కరికి చదువుకోవాలని మహిళలకు సొంతంగా పాఠశాల పెట్టి ఈ భారతదేశంలో మహిళలకు గుర్తింపు తెచ్చి వారి యొక్క పాఠశాల పెట్టి ప్రతి ఒక్కరికి చదువును అందించిన వ్యక్తి సావిత్రిబాయి పూలే గారు. వారి ఆశల కోసం దేశంలో విద్యార్థులు యువత ప్రతి ఒక్కరు ముందుకు నడిచి వారి ఆశ నెరవేరే విధంగా ముందుకు వెళ్ళాలని భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో కూడా జరుగుతుంది. నా పేరు మంద శ్రీకాంత్, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు హన్మకొండ. ప్లీజ్ సబ్స్క్రైబ్ TV999. Wish you all the best. Subscribe TV999. TV999. Andaru chudandi, aanandinchandi. Please subscribe. Thank you. Hi viewers, name me Hyperadi. Please subscribe TV999. TV999. Good luck and God bless. Thank you. Please subscribe TV999.